Action. Namaskaram. First of all, ఏదో ప్రెస్ మీట్ అని కాబట్టి ప్రెస్ని పొగుడుతున్నట్టు కాదండి. రియల్లీ రియల్లీ చాలా చాలా హార్ట్ని టచ్ చేశారు ఇంత ప్రమోట్ చేసి మూవీని. డే వన్ నుంచి ఇప్పటి వరకు మాకు గుర్తుంది, ట్రైలర్ లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మాకు చూపించిన సపోర్ట్, మా మీద రాసిన ఆర్టికల్స్, మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్లిన తీరు సినిమాని ఇప్పుడు ఈ రోజు కూడా మీరు ప్రమోట్ చేస్తుంది, చిల్లీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐ మీన్ ఇంకంత అంతకన్నా ఎక్కువేం చెప్పలేను. అండ్ ఈరోజు నా సినిమా రిలీజ్ అయింది, నా సినిమా రిలీజ్, నా సినిమాని నేను థియేటర్లో ఒక ఫుల్ హౌజ్, ఒక 1300 కెపాసిటీ ఉన్న థియేటర్లో నా ఇంట్రొడక్షన్ సీన్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ సీన్ వరకు ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యి అరుస్తూ అరుస్తూ అదే థియేటర్లో కొన్ని రోజులు నేను యాక్చువల్లీ నా అదే నా ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఒక థియేటర్లో ట్రైలర్ లాంచ్ కన్నా ముందే థియేటర్లో ప్లే చేసిన ఉన్నప్పుడు అదే థియేటర్కి నేను మామూలుగా బయట నిల్చొని టికెట్ కొనుక్కొని మామూలుగా వెళ్ళి కూర్చొని చూశాను. బయట మామూలుగా నేను మా ఫ్రెండ్ సూర్య అక్కడే బయట కాసేపు కూర్చొని బఠానీలు తినుకుంటూ వెళ్ళి జస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటాండి. ఇప్పుడు అదే థియేటర్లో అంతమంది నన్ను స్క్రీన్ మీద చూస్తూ నేను చేసిన దానికి అరుస్తూ నేను నా యాక్టింగ్ని అప్రిషియేట్ చేస్తున్నారంటే ఇదేదో సడన్గా రాత్రి పడుకుంటే పొద్దునే మామైపోయి కలలాగా అనిపిస్తుంది. నిజమా కాదా అని ఇంకా అర్థం కావట్లేదు, 2-3 సార్లు కొట్టుకోవాలేమో. సో అది హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం, కానీ హిట్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. అంటే హిట్ అంటే ఏంటి అనేది తెలియదు. సో హిట్ అంటే ఇలా ఉంటుందా, ఇంత పెద్దదా, అది ఇంత బాగుంటుందా, ఇంత బాగుండేదా అని నేను ఆశించాను ఎన్ని రోజులు. అయితే ఇన్ని రోజులు పడ్డ కష్టం కాదు, ఈరోజు వచ్చిన దాన్ని హిట్ అంటారైతే ఇంకా నేను పడిన కష్టం కూడా సరిపోదండి. ఇంకో 10 సంవత్సరాలు ఇంకా ఏం చేయమన్నా ఏ కష్టమైనా రెడీ అండి, అంత అంత బాగుంది ఇది. సో ఇది లైఫ్లో ఎక్స్పీరియన్స్, ఇది ఎప్పటి అంటే చిన్నప్పటి నుంచి కన్న కళ. ఒక నా థియేటర్ నా సినిమాని అలా నన్ను నేను చూసుకుంటూ అలా జనాల మధ్యలో ఇలా అవ్వాలి, ఇలాంటి ఎప్లాస్ రావాలని అది సడన్గా రియల్ నిజం అయిపోయిందంటే ఏది సిస్టమ్ అంతా లోపల వైర్స్ అన్ని కట్ అయిపోయినాయి, ఏం అర్థమవుతలేదు. సో ఇంకా రెగ్యులర్ మార్నింగ్ అంటే థ్యాంక్స్ అవి ఇవి చెప్పలేను. నిన్న రాత్రి మొత్తం పడుకోలేదు, మామూలు బెడ్ మీదకి 12 o'clock వెళ్ళాను, 5 o'clock వరకు ఏదో అటు చూస్తున్నా ఇటు చూస్తున్నా అటు చూస్తున్నా. తర్వాత 6 o'clock ఎవరో యుఎస్లో ప్రీమియర్ చూసాను మెసేజ్ వచ్చింది, ఇంకా రాత్రి అంతా పడుకోలేదు. రాత్రి అంటే ఒక ఆలోచన అంటే ఎగ్జాక్ట్గా భయపడుతున్నాను కూడా కాదు, తెలీదు, అదొక వెరైటీ ఫీలింగ్ అప్పుడు అనిపించి. కానీ అప్పుడు అనిపించింది ఇన్ కేస్ ఈ నాకు ఈ సినిమా వర్క్ అయినా వర్క్ జనరల్లీ నేను నా అప్రోచ్ అంటే నేను ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నెక్స్ట్ ఇంకొకటి సినిమాకి ట్రై చేస్తాము, హీరోలాగా ఛాన్స్ వస్తే చేస్తాము, లేకపోతే యాక్టింగ్ చేస్తాము, కానీ యాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యాం కదా భయం ఎందుకు అనేది జనరల్లీ అనుకున్నా. కానీ నాకు ఈ సినిమా గురించి ఏంటంటే ఇది వర్క్ కాకపోతే నేను నా డెసిషన్ మేకింగ్ నేను ఏదైతే నమ్మానో ఏ పర్సన్ అయితే నేను నాకన్నా ఎక్కువగా నమ్మానో నాకు ఈ సినిమా ఆ పెట్టుకున్న నమ్మకం అంతా పోతుందా అలా అవ్వదే అని చాలా స్ట్రాంగ్గా అనిపించింది. సో ఈరోజు అది అయ్యింది. అండ్ ఇది నా టాలెంట్ అని నా టాలెంట్కి వాళ్ళు ఏమనట్లేదు, నా స్కిల్కి నేను చూపించిన యాక్టింగ్కి అన్నన్నిటికీ కాదు. అలాంటి యాక్టర్స్ చాలామంది ఉంటారు ఇంకా నాకన్నా బాగా చేసేవాళ్ళు, నాకన్నా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నవాళ్ళు చాలామంది యాక్టర్స్ అవుదామని ట్రై చేస్తుంటారు. బట్ ఒకటి నాకు అనిపిస్తుంది, మనం అన్నిటికన్నా బలంగా కోరుకొని బలంగా ఒక విషయం కోరుకోవడమే అండి, బలంగా కోరుకుంటే దేవుడు ఏదో విధంగా మనకి ఎవరో ఒకరిని పంపిస్తాడు. మనకి అంత సీన్ లేనప్పుడు, మనం కోరుకున్నది మన చేతిలో లేనప్పుడు, మనం కోరుకున్నది చాలా ఎక్కడో ఉన్నప్పుడు దేవుడు ఎవరినో పంపిస్తాడు మన దగ్గరికి అది నిజం చేయడానికి. అలా నాకు అజయ్ని పంపించాడు. సో ఐ థింక్ అజయ్
అదే మన ఆడియో ఫంక్షన్ అజయ్ ఈ సినిమా నాతో చేయాలని అనుకోవడము నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ లాగా నేను పెట్టుకుంటాను. సో ఆయనకి థ్యాంక్స్ అలాంటి చిన్న చిన్న పదాలు సూట్ కావు ఇప్పుడు. సో ఒకటే చెప్తా మీకు, ఐ ఆమ్ ఎట్ యువర్ సర్వీస్ ఆల్ మై లైఫ్. మీరు ఎప్పుడు ఏ సర్వీస్ అయినా సరే నాకు ఇప్పుడు ఎంత అంటే పాయలకి పెట్టే ముద్దులో నేను పెట్టాలని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సో అంత 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 సరిపో అది కూడా అంత 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 ప్రేమ వచ్చేసింది నాకు. లేదు ఆయన సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ పెట్టడానికి వచ్చేటోళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సార్ చేస్తాను లేదు సార్ పెట్టకండి ఇప్పుడు. సో ఫైనల్లీ రేపటి నుంచి ఏంటో లైఫ్ అర్థం కావట్లేదు. దిస్ అంటే ఇది చెక్ లిస్ట్ లాగా పెట్టుకున్నా, అంటే ఇది నా డెస్టినేషన్ లాగా పెట్టుకున్నా ఇన్ని రోజులు. ఎప్పటికన్నా ఒక హీరో అయ్యి సినిమాని నా సినిమా హిట్ అయ్యి జనాలు అందరూ నా సినిమాని ఒకసారి చూస్తే నేను అలాంటి థియేటర్లో ఒకటి ఫిల్ అయ్యిందని చెప్తే చాలు అని వచ్చేసింది సార్. రేపటి నుంచి నా లైఫ్ ఏంటో అర్థం కావట్లేదు. సో రెండు ఒక వారం రోజులు పట్టిద్దేమో సింకిన్ అవ్వడానికి. కానీ ఒకటే చెప్తున్నాను, ఇది ఎంత అంటే యాక్చువల్లీ చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు అన్నారు మన అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ కానీ మన చాలా కష్టపడుతున్నాడు అని అన్నారు నన్ను ఏదో దెబ్బలు తగిలించుకుంటున్నప్పుడు అవన్నీ. ఈరోజు జనాలు దానికి వాళ్ళు అంతమంది కనెక్ట్ అవుతూ చేస్తుంటే కష్టపడడం కాదు చచ్చిపోయినా పర్లేదు అనిపించింది. అంటే ఇంతమంది చూస్తున్నారా, ఇంతమంది కనెక్ట్ అవుతున్నారా మనం మాట్లాడే బొమ్మతోని, అంటే నేను చెప్పిన డైలాగ్కి వాళ్ళు రివర్స్లో అంటున్నారు ఫీల్ అవుతున్నారు. సో అది ఎంత బాధ్యతతో కూడిందో ఈరోజు అర్థమైందండి థియేటర్లో చూసినప్పుడు. సో అది నా నెక్స్ట్ సినిమాలో ఇప్పుడు ఈ సినిమా ధైర్యం వచ్చింది నెక్స్ట్ సినిమాలు ఎలాగ వస్తాయని. సో నెక్స్ట్ సినిమాల నుంచి అది చాలా మైండ్లో పెట్టుకొని ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా 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 చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. థ్యాంక్ అనేది సరిపోదు. సో నాకు ఒక 2-3 డేస్ నన్ను ఎవరు మాట్లాడించకండి ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటా. సో కొంచెం సింకిన్ అయ్యాక మళ్ళీ ఒక ప్రాపర్గా పెద్ద పెద్ద పెడుతున్నారు కదా ప్రొడ్యూసర్ గారు పెద్ద సక్సెస్ మీట్ పైసలు వస్తున్నాయి కదా. సో ఒక పెద్ద సక్సెస్ మీట్ పెట్టి అప్పటికి కొంచెం ప్రిపేర్ అయ్యి మాట్లాడతాను సార్. అండ్ మన ఇద్దరం పర్సనల్గా మాట్లాడుకుందాం మిగతావి. అండ్ యా అండ్ అదే అవును సార్ సార్ చొక్కైపు తిరగద్దా. ఏ అజయ్ గారు పనిచేస్తే అన్ని ఇప్పుకు తిరగాల్సి వచ్చేటట్టు ఉంది. ఓకే అండ్ యా ఫైనల్లీ సో మూవీ గురించి కూడా ఒక్కసారి మాట్లాడేస్తాను. మా మూవీ ఈరోజు ఇన్ని రోజులు మీకు నాకు అండ్ ఒకటి చెప్పాను నేను ఆడియో ఫంక్షన్లో అది చాలా బల్ప్ అని చాలామంది అన్నారు నేను చెప్పిన దానికి. సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను ఇక్కడికే రండి అని చెప్పాను. నా జేబులో అప్పుడు 100 రూపాయలు కూడా లేవు. సో అయినా అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. ఈరోజు అవసరం 1% కూడా రాదు కానీ ఆడియన్సే మాకు తిరిగి పెద్ద పార్టీ ఇచ్చేలాగా ఉన్నారు. సో అందరం మేము సో అవసరం పడలేదు. అండ్ ఇంకొకటి కూడా ప్రామిస్ చేశా, మీరు మీ పేరెంట్స్తో కలిసి చూడండి అండ్ మీకే అర్థమవుతుంది. అండ్ ఈరోజు కూడా అది నిజమవుతుంది. ఎంతోమంది మా ఫ్యామిలీ బాయల్ నేను అదే చెప్పాను, నేను నా ఫ్యామిలీతో బాయల్ తన ఫ్యామిలీతో చూస్తామని వి సా. అండ్ ఎంతోమంది ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ అంటే నాకు ఎగ్జాక్ట్ ఏంటో తెలియదు బట్ ఎల్డర్లీ పీపుల్ చాలామంది చూస్తున్నారు వచ్చి నన్ను అలా హక్ చేసుకొని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎంతోమంది ఐ మీన్ ఎల్డర్లీ పీపుల్ కానీ ఎప్పుడు ఒక కొంచెం యూత్కి కనెక్ట్ కానీ వాళ్ళు కానీ అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. సో అది కూడా నిజమైంది. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఇంకా సినిమా చూడని వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే ఇంకా ఈరోజుతో నా డౌట్స్ పోతుంది అనుకుంటున్నాను. మీరు మీ ఇంటి పక్కన ఎవరో ఒకరు చూసేసి ఉంటారు సినిమా, వాళ్ళని అడగండి ఇంకా మేము ఎందుకు చెప్పడం సినిమా గురించి వాళ్ళే చెప్తారు. అండ్ మై టీమ్ ఐ లవ్ యూ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ సయ్యద్ గారు ఎవ్రీవన్. Subscribe to Friday Poster.
ఫ్రైడే పోస్టర్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్ ఫ్రైడే పోస్టర్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ